ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు బాలకృష్ణ. ఈ నెల 12 నుంచి రాయలసీమ జిల్లాల్లో క్యాంపెయిన్ చేయబోతూ ఉన్నారు. 6 రోజుల పాటు సైకిల్ రావాలి పేరుతో ప్రచారం చేస్తారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో బాలయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ బాలకృష్ణ ప్రచార బరిలోకి దిగబోతూ ఉన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి రాయలసీమ జిల్లాల్లో ఆయన క్యాంపెయిన్ చేయబోతున్నారు. 6 రోజుల పాటు సైకిల్ రావాలి అనే పేరుతో ప్రచారం చేస్తారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో బాలయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే మా ప్రతినిధి శివ అమరావతి నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. శివ, బాలయ్య ఏది చేసినా కూడా సంచలనంగానే ఉంటుంది. ఆయన టీడీపీ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ నటులు కూడా, నందమూరి వారసులు. సో ఏంటి, ఎలా ఉండబోతుంది ఆయన ప్రచార సరళి? సైకిల్ రావాలి అనే కొత్త టైటిల్తో ఆయన వెళ్ళబోతున్నట్టు కనపడుతోంది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి బాలకృష్ణకి విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన తీసిన చాలా సినిమాలు, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, వీరసింహారెడ్డి కానీ, అట్లా చాలా సినిమాలు కూడా రాయలసీమ బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన కథా కథనాలు ఎన్నుకొని ఆయన రాయలసీమ ప్రాంతానికి ఒక ముద్దుబిట్టుగా పిలుచుకుంటారు. రాయలసీమ అంటే బాలయ్య, బాలయ్య అంటే రాయలసీమ అనే రీతిలో సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో కూడా బాలకృష్ణ ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 6 రోజుల పాటు కూడా రోడ్ షోలు, బహిరంగ సభలో నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు కూడా ఒక పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఆయన అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, మొత్తం ఈ 6 రోజుల పాటు 5 పార్లమెంటు పరిధిలో కూడా ఆయన ప్రచారం చేయబోతుంది. ఒకసారి మనం చూస్తే కనుక 12వ తేదీకి సంబంధించి హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్న కదిరి, పుట్టపర్తి, అనంతపురం చేయబోతున్నారు. 13వ తేదీన సింగమనై, తాడిపర్తి. 14వ తేదీన నంద్యాల జిల్లాకు సంబంధించి బనగానపల్లి, ఆలగడ్డ, నంద్యాల. 15న పాండ్యం, నండికొట్కూరు, కర్నూలు. 16న కమలాపురం, ఎమ్మిగనూరు, మంత్రాలయం. 17న పత్తికొండ, రాయదుర్గం, అలాగే ఆలూరు నియోజకవర్గాల్లో కూడా ఈయన రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఓవరాల్గా 6 రోజుల పాటు 4 పార్లమెంటు పరిధిలో బాలకృష్ణ పర్యటన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అనంతపురానికి సంబంధించి అనంతపురం, హిందూపురం 2 పార్లమెంట్, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా 6 రోజుల పాటు విస్తృతంగా కూడా దాదాపుగా 16 నియోజకవర్గాల పరిధిలో ఈయన ప్రచార సరళి నిర్వహించబోతున్నారు. స్టార్ క్యాంపెయిన్గా సైకిల్ రావాలి పేరుతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. 12వ తేదీ ఉదయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మొదటి రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండో రోజు 2 అసెంబ్లీ, 3, 4, 5 రోజుల్లో 3 అసెంబ్లీ, అలాగే చివరి రోజు 17వ తేదీన మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచార సరళి చేయబోతున్నారు. సైకిల్ రావాలి పేరుతో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే టీడీపీ విడుదల చేసిన సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి చేయబోతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో రాయలసీమ వెనుకబడిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, గతంలో కియా ఫ్యాక్టరీకి సంబంధించి కానీ మరికొన్ని అభివృద్ధి పరిశ్రమలు ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది, అటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి రావాలంటే సైకిల్ రావాలి అనే నినాదంతో బాలకృష్ణ 4 పార్లమెంటు పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు 6 రోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. అది బాలయ్య ప్రచారానికి సంబంధించి తనకు ఎంతో ఇష్టమైన, తనకు అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి రాయలసీమలో ఆయన తన ప్రచారాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. సైకిల్ రావాలి పేరుతో ఆయన ఈ ప్రచారాన్ని నిర్వహించబోతూ ఉన్నారు.